ಕಲಿಸೇಟಿಯಂದಾಲ ಅನುಬಂಧಮೇ ಇದಿಯೇ ನಾಟಿಕೈನ ಮಹನೀಯಮೇ ಕಲಿಸೇಟಿಯಂದಾಲ ಅನು ಇದಿಯೇ ನಾಟಿಕೈನ ಮಹನೀಯಮೇ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఎనకేసానండి ఆల్రెడీ చెప్తున్నారు పాతిలో రండి పాతి అండి
ఇల్లండి అది మాది పైకి రావండి పైకి రావండి పరలోక పరిణయమే మనమెల్ల
శిశులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన
పెళ్లి సందడికి విచ్చేసిన బంధువులకు స్నేహితులకు శ్రీ బ్లాస్లకు వివరేకాల శుభవందనములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. సౌండ్ పెంచండి. హలో చెక్, హలో హలో హలో. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సువార్త గాయని మేరీనా గారు వచ్చి ప్రత్యేక పాటతో దేవుని స్తుతిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవత దేవుని కొందనాలు తెలియజేస్తూ ఉన్నా. దైవజనులకు ప్రత్యేక వందనాలు. నూతన వధువులకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ నీ 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 నీ
క్రియలున్న ప్రేమ నీది కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే 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 కలిసేటి
ఏటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏనా
లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా మీ జోళ్ళు మీ షూస్ కూడా రిమూవ్ చేసేయండి. అమ్మ శైని ముందుకు వచ్చి పెండ్లు కుమార్తె దేవాలయంలోకి వస్తుంది. ప్రార్థన చేసి ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, నీ పాదములకు వందనాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైందన్న ఘనమైన కార్యము కొరకు శైనిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. గర్భములో శిశువుగా ఉన్నప్పుడు బాల్య దశ యవన దశగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఒక ఇంటి యజమానురాలుగా సిద్ధపడినైనా తండ్రి, మరి ఎముకలు ఎముక సాటిన సహాయమైనా తండ్రి, నైనా సుజిత్తునైనా తండ్రి, వివాహానికి సిద్ధపడి వచ్చిన విధానము బట్టి నీకు వందనాలు. ఈ వివాహ కార్యక్రమాది నుంచి అంతము వరకు మీరు ముందుండి నడిపించమని యేసయ్య నామం పెట్టడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనందరము కలిసి పెళ్లి కుమార్తో సహా అందరూ లేచి నిలబడుతుందిగా మనవి. 20వ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధాన్ని కీర్తన పాడుకుందాం. అందరు చూసి చూడలేదు, విడిచిపెట్టండి. పరిశుద్ధ 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 ప్రభువా వరాదూతలైనా వర్ణింపగలరా, వరాదూతలైనా వరాదూతలైనా వరాదూ పరిశుద్ధాత్మకేయు నామమున ఆమేన్. ప్రభా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభా మమ్మను కనికరింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవ, పరలోకపు తండ్రి, దైవాక్యము నీ దివ్యమైన వెలుగున మేము నీ కుమారుని తెలుసుకున్నట్టు అనుగ్రహించున్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగున మమ్మని పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందు నమ్మకం బట్టి ఆనందించుచు తుదకుని ఇచ్చి రక్షణ అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము, ఆమే. దయించి అందరూ కూర్చునండి. అమ్మ శని కూర్చున్నమ్మా. ఈ వివాహ కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను చదవగా విందము. పాత నిబంధన పాఠ్య భాగము ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు ఉన్న లేఖన భాగాన్ని సెక్రటరీ గారు చదువుతారని జిల్లేల వెంకటరత్నం గారు చదువుతారు. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి జాన్ గారు చదువుతారండి. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు ఉన్న లేఖన భాగాన్ని పీసీ మెంబర్ జాన్ గారు చదువుతారండి.
ఐదున్నర ఆ టైంలో పని చెప్తాను నేను పెళ్లిలో ఉన్నాను నీకు చెప్తాను నేను ఐదున్నర కల్లా ఐదున్నర అవుతుంది వరకు వచ్చాయి ఆదామునుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమె ఆదామును అదొక తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం ఇది నరు నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరులై ఉందురు. ఇవర్యంతం. పత్రికా పాఠ్య భాగము అపోస్తలైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు అనగా 33 వరకు ఉన్న లేఖన భాగాన్ని సెక్రటరీ గారు జిల్లా వెంకటరత్నం గారు చదువుతారండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు ఉన్న లేఖన భాగాన్ని పరిశుద్ధ వివాహానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము ఎఫెసీలకు 5వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తువు సంగమునకు శిరసై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హతకొనును. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంగమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంతటి ఈ వాక్యం పర్యంతం. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాన్ని ద్రాక్ష
రాలేదనెను ఆయన తల్లి పరచరకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీటితో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ వింది ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసం అయినప్పుడు ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పాను. గలలీయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ పాఠ్యభాగం ఇంత పర్యంతం. మనమందరము కలిసి దేవునికి మహిమ కలుగులాగున మానవుల మేలు కరికని కీర్తన పాడుతున్నామండి. బిషప్ ఎంపి సామ్యుయల్ ఫిన్నీ గారు ఉన్నారు. మరి పెండ్లు కుమారుడుగా సుజిత్, పెండ్లు కుమార్తెగా షైనీబేత్ వారి వైవాహ జీవితంలో ఎలాగ నడవాలో, వారు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామని. థ్యాంక్ యూ. యేసునామమున మీ అందరికీ శుభములు. పరిశుద్ధ వివాహం అందు జతపరచబడ్డానికి ఇక్కడ కూర్చుని ఉన్న వధూవరులు సుజిత్,
అలాగే షైనీ బెత్తులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నా. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ ప్రసాద్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లూథరన్ దేవాలయానికి రావడానికి నాకు చాలా సంతోషం ఉంటుంది. ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ ఎంజాయ్ కమింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ చర్చ్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ లైక్ యు ఆల్ ఆర్. మీలాంటి సుందరమైనటువంటి దేవుని సంఘంలో దేవుని సన్నిధిలో గడపడం నాకు చాలా ఆనందం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరు కూడా దేవుని భక్తులుగా మనం ఎరిగి ఉంచుకున్నాం. ప్రత్యేకంగా మా అమ్మాయి షైనీ బెత్, షైనీ బెత్ పేరు ఎలా ఉందో అలాగే ఆమె యొక్క జీవితం కూడా దేవుని కొరకు బాల్యం నుండి ప్రకాశిస్తూనే ఉంది. ఆమె యొక్క తల్లిదండ్రులు పాస్టర్ పాల్ రాజ్ గారు అలాగే రేవతి, ఆ బిడ్డలిద్దరూ కూడా మరి దైవజనుల కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవారై దేవుని కొరకు వారి కుటుంబం అంతా కూడా జీవించువారుగా మనమంతా కూడా ఎరిగి ఉంటూ ఉన్నాం. పాల్ రాజు గారి యొక్క తండ్రి గారు మహంతి గారు, పాస్టర్ మహంతి గారు గొప్ప దైవజనులు. పాస్టర్ మహంతి గారు అలాగే ఎలిజబెత్ గారు దేవుని కొరకు జీవించినటువంటి దేవుని దంపతులుగా దైవ కుటుంబములుగా వీరు ఉంటూ ఉన్నారు. వారి బిడ్డలందరూ కూడా రక్షించబడి ప్రభువును సేవించడం, ప్రభు మహిమార్థమై జీవించడం ఎంతో ధన్యకరమని నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. వివాహంలో అతి ప్రాముఖ్యమైనటువంటి దినుసు, దినుసు తెలుసు కదా. దినుసు అంటే స్త్రీలందరికీ బాగా తెలుసు. ప్రేమ దినుసు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది ఎసెన్షియల్ అండ్ నెంబర్ వన్ ఇంగ్రీడియంట్ ఇన్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ లవ్. వింటున్నారా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, మీ ఇద్దరిది కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అంతేనా? లవ్ మ్యారేజా? సిన్స్ ఇట్ ఈజ్ ఎన్ అరేంజ్డ్ మ్యారేజ్ యూ నీడ్ టు లెర్న్ టు లవ్. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కనుక వీరిద్దరు కూడా ప్రేమించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమ పెళ్ళిళ్ళు వేరుగా ఉంటాయి, అరేంజ్డ్ మ్యారేజ్లు వేరుగా ఉంటాయి. వీళ్ళకి ప్రేమ అనేది ప్రారంభం కావాలి, ఒకరి ఎడల ఒకరు. మన యొక్క కూరల్లో, బిర్యానీల్లో, వంటకాల్లో ఉప్పు ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే వైవాహిక జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. కనుక బాబు, మీ జీవితాల్లో, మీ వైవాహిక జీవితంలో ప్రేమ అనేది మీ హృదయాల్లో పుట్టించడం ప్రారంభించుకోవాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్యాభర్తలతో సంభాషిస్తూ ఉంటున్నాడు కదా. సో హీ సేస్ హస్బెండ్స్ లవ్ యువర్ వైవ్స్, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అంటూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యములో భార్యాభర్తలకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి నియమము, సూత్రము ఏంటి అంటే ప్రేమ. ప్రేమ, ఈ ప్రేమలో చాలా లెవెల్స్ ఉన్నాయి. లెవెల్స్, దేర్ ఆర్ సో మెనీ లెవెల్స్ ఇన్ దిస్ లవ్. మొదటి ప్రేమ ఉంది, అలాగే దేవుడు అంటాడు యవనకాలపు ప్రేమ అంటాడు. ఆ ప్రేమను కోల్పోయినటువంటి స్థితి కూడా ఉంది. దేవుని యొక్క ఉద్దేశం భార్యాభర్తల ఎడల ఏంటి అంటే కోల్పోయిన ప్రేమ కాదు, లేకపోతే రెండవ లెవెల్కి వచ్చినటువంటి ప్రేమ కాదు, మొదటి ప్రేమ మీరు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కనుక దేవుడు కూడా
ప్రేమించుడి అని చెప్పడం మాత్రమే కాకుండా దేవుని యొక్క స్వభావమే ప్రేమై ఉన్నది అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడే ప్రేమ. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఆ దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక ఆయన ప్రేమై ఉండడమే కాదు, ఆయన లోకమంతటిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో, అంతేకాదు మనకంటే ముందు ఆయనే మనలను ప్రేమించెను. మనం కాదు, ముందుగా ఆయనను ప్రేమిస్తా. హీ ఫస్ట్ లవ్డ్ అస్, దెన్ వీ స్టార్టెడ్ లవింగ్ హిమ్. సో దేవుడు ఎలా ప్రేమై ఉన్నాడో, దేవుడే మొదటిగా మనల్ని ఎలా ప్రేమించాడో, భార్యాభర్తలైనటువంటి మీరిద్దరూ కూడా మీ ఇద్దరు ప్రేమించుకోవాలి. అదే సమయంలో మీరిద్దరు కూడా మిమ్మను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమించుట చాలా ప్రధానమైనటువంటి విషయముగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. యు ఆల్వేస్ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితాల్లో ఎప్పుడు కూడా దేవునికే మొదటి స్థానం, మీ ప్రేమలో మొదటి స్థానం దేవునిదై ఉండాలి, దేవుని కొరకై ఉండాలి. కనుక లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ వైఫ్ అండ్ లవ్ యువర్ హస్బెండ్, దెన్ యూ క్యాన్ లవ్ ఎనీబడి. సో గాడ్ ఫస్ట్, దెన్ యువర్ వైఫ్స్ లైఫ్ పార్ట్నర్స్, దెన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుము అన్నాడు దేవుని బిడ్డలారా. దేవుడే ప్రేమయ ఉన్నాడు, పరలోకమంతా కూడా ప్రేమామయం, ప్రేమే. కనుక దేవుడు ఎలా ప్రేమయ ఉన్నాడో, ఆయన సృజించినటువంటి మానవ మాత్రులమైనటువంటి మనము కూడా అట్టి ప్రేమ కలిగిన వారమై ఉండాలి, అట్టి ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఆ ప్రేమ దేవుని ఎడల లేకపోతే ఆయన అంటాడు, నీ యవన కాలపు ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని చెప్పి యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఐ రిమెంబర్, ఐ రికాల్ యువర్ లవ్ ఆఫ్ యువర్ యూత్, నీ యవన కాలపు ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో అంటాడు ఎఫెసు సంఘముతో, నీకు మొదట ఉండిన ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు ఏ స్థితి నుండి పడితివో, దేవుని ఎడల ఆయన బిడలమైనటువంటి మనమందరము కూడా మొదటి ప్రేమను కలిగి ఉండాలి. రెండవదిగా, ప్రతి భర్త భార్యను ప్రేమించాలి, ప్రతి భార్య భర్తను ప్రేమించాలి. భార్యలు లోబడి ఉండాలంటే భర్తలు ప్రేమను ఒలికిస్తూ ఉండాలి. ఇక్కడ కొత్తగా పెళ్ళైన ఇంకో దంపతులు కనపడుతున్నారు, ప్రేమిస్తున్నారా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారా? సో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పెళ్ళైన కొత్తలో 4 రోజులు అబ్బా ముద్దు ముచ్చట అన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా సర్లే చాలే అన్నట్టుగా సతికిలు పడిపోతూ ఉంటారు చాలామంది. అలా కాకుండా జీవితాంతం వరకు మీ వయస్సు మళ్ళీ కొలది మీ ప్రేమ పెరుగుతూనే ఉండాలి, కానీ తరగడానికి వీల్లేదు. పెళ్ళైన కొత్తలో భార్య కింద కూర్చుంటే మేమే కింద కూర్చోకే నీ కుర్చీ తెస్తానని చెప్పి కుర్చీ తెచ్చేస్తారు. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చుంటే నాకెందుకు అన్నట్టు వదిలేస్తుంటారు. అలా కాకుండా ఎప్పుడు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగము కలిగి జీవించాలని లేఖను మనకు తెలియజేస్తుంది. రెండవదిగా, యు మస్ట్ కేర్ ఫర్ ఈచ్ అదర్, కేరింగ్. యు మస్ట్ లవ్ అండ్ ఆల్సో కేర్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న బలహీనత వచ్చినా వెంటనే భార్య ఎడల శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి ఆమెకు ఏది అవసరమో, ఏది చేయాలో, ఏది కావాలో, ఏది ఇవ్వాలో అన్నీ చూసుకోవడం చాలా అవసరం. అందుకే పెళ్లి చేసేటప్పుడు, ప్రమాణాలు చేసేటప్పుడు వ్యాధి అందును బాధ అందును నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్తాం. కనుక ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, బలహీనత వచ్చినా, లేవలేదా ఇంకా కాఫీ చేయలేదా, టీ చేయలేదా, టిఫిన్ అవ్వలేదా, ఉప్పు తక్కువ ఉందేంటి, కారం ఎక్కువ ఉందేంటి, ఇటువంటి మాటలు రాకూడదు.
సో యూ హ్యాడ్ టు కేర్ ఫర్ ఈచ్ అదర్. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, వారి ఎడల ఒకరి ఎడల ఒకరు మీరు శ్రద్ధ కలిగి జాగ్రత్తలు తీసుకుంటూ, బలహీనత వస్తే అమ్మా నీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు చేయాలి. భర్తలు భార్యల కొరకు ప్రార్థనలు చేయాలి, భార్యలు భర్తల కొరకు ప్రార్థన చేయాలి. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేశాడు, అలాగే రిబ్కా ఇస్సాకు కొరకు ప్రార్థన చేసింది. ఇద్దరు కూడా ఎవరికి వారుగా వారి యొక్క భాగస్వాముల కొరకు దేవుని సన్నిధానంలో వేడుకున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. ఏదైనా సమస్య వస్తే, ఇబ్బంది వస్తే ఊరందరూ చెప్పుకోవడం కాదు కావాల్సింది. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే ఎవరో మరియమ్మకి చెప్పారు, మరియమ్మ వెళ్ళి యేసు ప్రభువు చెప్పింది, ఏసయ్య అన్నాడు, నువ్వు కాదు నేను చెప్పవలసింది అన్నాడు. ఆయన మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్, వై డూ యూ టెల్ మీ మామ్, డోంట్ టెల్ మీ, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్, ఇది నీవు చెప్పవలసింది కాదు, నీవు కాదు నా దగ్గర రావాల్సింది. ఎవరు రావాలి, ఎవరికి సమస్య వచ్చిందో, ఎవరికి ఇబ్బంది వచ్చిందో, ఎవరికి బలహీనత వచ్చిందో, ఎవరికి లోటు ఏర్పడిందో, వారు నేరుగా వెళ్ళి దేవుని సన్నిధానంలో విన్నవించుకోవాలి, అప్పుడు సమస్య తీరుతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు గాడ్ డైరెక్ట్లీ అండ్ టెల్ హిమ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, వాట్ ఈస్ యువర్ నీడ్, నీ సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ బలహీనత ఏంటో నీకు నీవుగా వెళ్ళి చెప్తే అప్పుడు ఆయన సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మర్యాదతో అంటాడు, నా సమయం ఇంకా రాలేదు, లెట్ దెమ్ కమ్ టు మీ, వాని రాని చెప్పుకొని. ఏసయ్య చెవిలో ఒక చిన్న మాట చెప్పితే ఈ సమస్యలు తీరుతాయి. పూర్వం పాడేవాళ్ళం అందరూ కూడా, శ్రీయేసుతోనొక చిన్న మాట చిక్కుదీర్చును, శ్రీయేసుతోనొక చిన్న మాట చిక్కుదీర్చును, ఏ బాధ అందైనా, ఏ కష్టం అందైనా, శ్రీయేసుతోనొక చిన్న మాట చిక్కుదీర్చును. మనం ఏ సైతో చెప్పం, ఊరందరికీ చెప్పుకుంటాం వెళ్ళి. మనకు ఏదైనా సమస్య వస్తే, ఎవరైనా ఏదైనా చేస్తే, ఏదైనా వస్తే సిట్టింగ్లు వేసేస్తాం. సిట్టింగ్లే కదా, సిట్టింగ్లు కమిటీలు ఇవన్నీ కావాలి. కానీ ప్రభు సన్నిధానానికి వెళ్ళి వేడుకోవడం అన్నది చాలా ఆఖరిని, ఎవరో ముసలోళ్ళు చేసుకునే పని అని అనుకుంటారు. యవనస్తులైనటువంటి మీరు ఏది వచ్చినా, ఏది అవసరం ఉన్నా, గో టు గాడ్ అండ్ టెల్ హిమ్ యువర్ ప్రాబ్లం, దేవుని సన్నిధికి వెళ్ళి మీ సమస్యను విన్నవించుకోండి. సో యూ హ్యావ్ టు కేర్ ఫర్ ఈచ్ అదర్. కేర్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే కాదు, లేకపోతే డోలో ట్యాబ్లెట్లు మింగేయడం కాదు. ఈ రోజుల్లో డోలో మందుల షాపుల్లో కూడా దొరకడం లేదు, అంత విరివిగా అమ్మకం అయిపోతుంది. ఏంటి అంటే కరోనా, కోవిడ్, ఒమిక్రాన్ ఇవన్నీ కూడా వచ్చి ట్యాబ్లెట్లు మింగడానికి, ఎవరికైనా దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఏది వచ్చినా అందరూ భయపడిపోతున్నారు, ఏది తుమ్మేసాడని చెప్పి. కనుక అటువంటి ఇబ్బందులు ఏది ఉన్నా కూడా మనం దేవుని సన్నిధానంలో వేడుకుంటే దేవుడు మన సమస్యను తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక యూ హ్యావ్ టు కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో షేర్ ఈచ్ అదర్. మీరిద్దరు కూడా ఇది నాది, ఇది నాది, ఇది నాది అని అనుకోకూడదు ఎవరు కూడా. ఇది మనది, ఏ సమస్య ఉన్నా, ఏది ఉన్నా, ఏ ప్రాపర్టీస్ ఉన్నా, ఎవరి బ్యాంకులో ఎంత ఉన్నా, ఎవరు ఎంత సంపాదిస్తున్నా, మీరిద్దరు ఉద్యోగస్తులే కదా, ఎవరు ఎంత సంపాదిస్తున్నా, ఇది నాది, ఇది నేను సంపాదించాను, ఇది మా అమ్మ కొన్నది, ఇది మా నాన్నగన్నాడు, ఇది నేనిచ్చాను, నథింగ్ డూయింగ్, వాట్ ఎవర్ యు హ్యావ్ ఇట్స్ బోత్ ఆఫ్ యూర్స్, అది మీది, మీది, ఇది మనది అనేటువంటి అవగాహనతో, అటువంటి స్వభావంతో మీరిద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మీరిద్దరు కూడా షేర్ ఈచ్ అదర్, షేర్ విత్ వన్ అనదర్, ఆ విధమైనటువంటి భావంతో మీరు ముందుకు సాగిపోవాలి. సో లవ్ వన్ అనదర్ అండ్ కేర్ ఫర్ వన్ అనదర్ అండ్ షేర్ విత్ ఈచ్ అదర్ అండ్ బేర్,
బేర్ అంటే బేర్ అనుకునేరు, పోలార్ బేర్ కాదు. ఇక్కడ యూ హ్యావ్ టు బేర్ ఈచ్ అదర్స్ బర్డెన్స్, ఒకరి భారమును ఒకరు భరించవలసి ఉంటుంది. భారాలు భరించడం, భారాలు మోయడం, బాధ్యతలు వహించడం, బాధ్యతలు తీసుకోవడం చాలా అవసరం. కనుక మీ ఇద్దరి జీవితంలో మీకు ఏ భారం ఉన్నా నీ భారం అంతా ముందుగా దేవుని మీద మోపాలి, నీ భారం యెహోవా మీద మోపాలి. తర్వాత ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. ఇంకొకటి ఏంటంటే బేర్ ఫ్రూట్, ఫలములు ఫలించాలి, ఫలములు ఫలించాలి. ఏసై అంటారు యోహాను 15లో, మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున నా తండ్రి మహిమపరచబడును అని చెప్తూ ఉంటున్నాడు. కనుక మీకు ఆధ్యాత్మిక ఫలాలు ఉండాలి, ఆత్మఫలాలు ఉండాలి. ఆత్మఫలాలు తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం. అసలు పెళ్ళిళ్ళు కావాల్సింది మొదటే పెట్టేశాడు దేవుడు. ఆత్మఫలాల్లో ద నెంబర్ వన్ ఈజ్ లవ్, ప్రేమ. ప్రేమ ఉంటే సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది, సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఎవరు ఏమన్నా కోపం ఊరికనే ఎగిరి రాకూడదు. దీర్ఘశాంతం చాలా అవసరం. కనుక ఆత్మఫలాలు, అలాగే గర్భఫలాలు. గర్భఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఓన్లీ గాడ్ కెన్ డూ ఇట్, బట్ హీ విల్ బ్లెస్ యూ టు బేర్ ఫ్రూట్, టు బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. ఆదామవల్ని ఆయన ఆశీర్వదించాడు ఏమని, బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అండ్ రిప్లెనిష్ అండ్ సబ్డ్యూ ది ఎర్త్. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించుడి అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆది దంపతులకు దేవదేవుడు ఇచ్చాడు. కనుక యూ మస్ట్ బేర్ ఫ్రూట్, ఆత్మీయ ఫలాలను ఫలించాలి. అలాగే దేవుడిచ్చేటువంటి గర్భఫలం, దేవుడు మీకు చక్కటి కుమారులను, కుమార్తెలను అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక అట్టి దీవెనలు దేవుడు మీ దాంపత్యములు అనుగ్రహించాలని నా ప్రార్థన. సో లవ్, కేర్, షేర్, బేర్ అండ్ ఆల్సో డేర్. డోంట్ బికమ్ లైక్ డేర్ డెవిల్స్, బట్ డేర్ టు డూ ఎనీథింగ్. ఏది చేయడానికైనా సరే మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. ఆయన ఏమంటాడంటే, దేర్ ఈజ్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ డూ. మానవులు ఏది చేయతలస్తారో దానిని చేయకుండా వానికి ఆటంకమేమీ ఉండదు అంటాడు. దేర్ ఈజ్ నథింగ్ దట్ మ్యాన్ కెన్నాట్ డూ. మానవుడు చేయలేని పని ఏది కూడా లేదు అని చెప్తూ ఉంటున్నాడు. కనుక మీరు ఏం చేయదలస్తారో, షైనీ బెత్ చక్కగా ఉన్నత విద్య చదువుకోవాలనుకుంది, బాగా చదువుకుంది, ఉద్యోగం సంపాదించాలనుకుంది, ఉద్యోగం సంపాదించేసింది. అలాగే మరి సుజిత్ ఏం చదివాడో నాకు ఐడియా లేదు, పెళ్లి కార్డు చూసిన జ్ఞాపకాలు లేవు నాకు. మంచిగా విద్యను అభ్యసించి మంచిగా ఉద్యోగం సంపాదించుకొని ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదగడమే దేవుని చిత్తం. ఆయన బిడలైనటువంటి వారు, గాడ్ ఆల్వేస్ wants his people to be blessed and to grow and to grow. ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలన్నది దేవుని యొక్క చిత్తం. గనుక అట్టి కృప దేవుడు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లేచి నిలబడి ఇక్కడికి వచ్చినట్టయితే వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. బైబిల్స్ అక్కడ పెట్టేయండి. తిరిగమ్మా. ఓకే, సేమ్.
వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సుజిత్, శైని బెత్తి పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమునందు ఈ సంఘమిత మనము కూడినాము. వివాహం అన్నది దేవుడే తను నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమును గల మర్మమైన ఐక్యమును సూచించున్నది. గలయాలో కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరియు అందరూ ఘనంగా ఎంచదగినది, పరిశుద్ధ లేఖనము మెచ్చుకునిచున్నది. కాబట్టి ఎవరు దీన్ని ఆలోచన లేకుండా చులకనగాను శరీరేచ్ఛల కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులు తగినట్టుగా యోచించి భక్తి వినయముతోనూ వివేకముతోనూ శుభుద్ధితోనూ దైవ భయముతో దీనిని పూనుకొనవలను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్ర ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్టును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షణ ఎందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడటకు ఇది ఏర్పడి ఉన్నది. రెండోదిగా దేవుని చే నాటబడిన స్వభావికమైన కోరికలు అపేక్షకులు పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్టును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించడానికి ఇది ఏర్పడి ఉన్నది. మూడోదిగా సుఖదుఃఖం నుండి ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగా ఉండటకు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పినది ఏమనగా, నలుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. ప్రభువైన క్రీస్తు చెప్పినది ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసినని మీరు చదవలేదా? ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకులను వారిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదు. అపోజైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం వలన చెప్పినది ఏమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునేను, స్త్రీలారా ప్రభునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి. వివాహ ప్రకటన ఇది చివరి ప్రకటన. పెండి కుమార్తె తరపున ప్రకటన చీటి మాకు రావాలండి. సుజిత్, శైని బెత్తి పరిశుద్ధమైన గృహస్థజ్యంలో జతపరచడానికి ఇప్పుడు వచ్చిన్నారు. వీరు జతపరచబట్ట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువు కనపరిచిన ఎలా అట్టివారు ఇప్పుడే తెలియజేయవలను. లేని ఎలా ఇక ఎప్పటికీ ఊరకుండవలసినదే. ఇది చివరి ప్రకటన. పెండ్లి కుమార్తె తరపున ప్రకటన చీటి రావాలి. అదే రీతిగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి పెట్టే ఆభరణాలు కానీ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి పెట్టేవేమైనా ఉంటే దయచేసి ముందుకు తీసుకొచ్చినట్టయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని. అమ్మా మంగళసూత్రాలు ఉంగరాలు అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేయండి. ఎవరు పెడతారండి? మీరు పెడతారా? కలిసేటి నాటికైనా మహనీయమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది నాటికైనా మహనీయమే. ప్రార్థన.
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, అనిపిష్టలైన వారికి మీద సమాధానం కలుగును గాక. లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లని క్రీస్తు మా పాపాలు క్షమించమని అడుగుచున్నాం. సైన్యములకు అధిపతి హో పరిశుద్ధుడు, 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 సర్వలోకముని మహిమతో నిండి ఉన్నది దేవ ప్రశస్తమైన అమూల్యమైన సమయమికే వందనములు. దేవై పరిశుద్ధ వివాహాన్ని తండ్రి, నీ మహిమార్థముగా తండ్రి నైనా జరిగిస్తున్న రీతికే వందనములు. మీరు అధ్యక్షత వహించినందుకు వందనములు దేవానైనా. మరి వేళ వివాహ తండ్రి నైనా, మరి వాక్యము ద్వారా దేవ, మెసేజ్ ద్వారా తండ్రి మందరిని కూడా తండ్రి మరి ఒకసారి తండ్రి పునరుద్ధరించినందుకు వందనములు దేవ. విత్తినటువంటి వాక్యాన్ని తండ్రి మేము మా జీవితాల్లో ఫలించుకునేలాగా సహాయం చేయండి. సేవకులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఈ లోకపరంగానైనా ప్రియబిడ్డల తండ్రి నైనా ఏమైతే సమర్పించుకున్నారో తండ్రి నేను ఈ ఆభరణములను నీ పాదాల చెంత పెట్టుచున్నాను, వీటిని పరిశుద్ధపరచమని అడుగుచున్నాను. ఇహలోక తండ్రినైనా నేను ఈ వస్తువుల ద్వారా బిడ్డలకు తండ్రి ఆశీర్వాదం వచ్చినట్లుగా, నీకు మహిమ వచ్చినట్లుగా సహాయము దయచేయండి. ఇహలోక పరంగా కాదు కానీ దేవ, పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని నీ రాకడ కొరకు సిద్ధపడులాగా సహాయము దయచేయండి. ఇరువురు మధ్యన మీరే ఉండమని అడుగుచున్నాను దేవ. మీరు తండ్రి ఈ కుటుంబం తండ్రి బిడ్డలని ఐక్యపరిచి తండ్రి మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాను. అనేక మందికి దీవెనకరంగా తండ్రి, వెలుగుగా తండ్రి, మాదిరికరంగా ఆశీర్వాదకరంగా నీ కొరకు ప్రకాశించేటువంటి బిడ్డలుగా వాక్యము ప్రార్థన చేత తండ్రి కుటుంబం కట్టబడులాగున నీ రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవ, వధువు సంఘం వల్ల బిడ్డల తన తీర్చబట్టానికి అనుకూలతను దయచేయమని, సమస్తము తండ్రి మర్యాదగా క్రమంగా జరించుకోమని, కొద్ది ప్రార్థన తన సన్నిధి చేరనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ త్వరలో రానున్న నజరడని యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాం మహాప్రభు, ఆమేన్. సుజిత్ మైక్ పట్టుకోమ్మా. నేను అడిగిందని నువ్వు సమాధానం చెప్పాలి. సుజిత్, నువ్వు శైనీబెత్తిని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. శైనీని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములు ఎందుకు సంరక్షించి మీ ఇద్దరు బ్రతికినంత కాలము వేరెవరిని ఆశంపక శైనీతో కాపురము చేయదువా? శైనీతోనే కాపురం చేయదును. థ్యాంక్ యూ. శైని, ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలమ్మా. శైని అని నీవు సుజిత్ను నీ భర్తనుగా స్వీకరించి దేవుని యొక్క నియమము చెప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. సుజిత్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీ ఇద్దరు బ్రతుకుంత కాలము వేరెవరిని ఆశింపక సుజిత్తో కాపురము చేయుదువా? సుజిత్ కాపురం చేయదు. థ్యాంక్ యూ. పెండ్లు కుమార్తె తల్లిదండ్రులు, పెండ్లు కుమారుడు యొక్క తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి. పెండ్లు కుమార్తె తల్లిదండ్రులు పెండ్లు కుమార్తెను పెండ్లు కుమారుని యొక్క చేతిలో పెట్టాలిగా దయించి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే కొంచెం అటువైపు ఓకే రావాలి, పేరెంట్స్ రావాలి కదా. అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి సార్. ముందుకు రండి, ముందుకు రండి. మీరు మీ అబ్బాయి చేయి పట్టుకోండి. మధ్య కొంచెం ఫ్రంట్ రండి. సుజిత్తను నేను
శైనియను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. శైనియను నేను సుజిత్తను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి చేతి అమ్మ, ఈ వైల్ బ్యాక్ సైడే మూడు ముళ్ళు వేస్తూ ఉండాలి. నేను చెప్పిన మాటలు చెప్పానే. ఓకే, వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. మీ లైట్ పడదు, ఒకసారి పక్కన ఉండండి. వీడియో తీస్తున్న పక్క ఉండమంటున్నారమ్మా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ వాచీని అంగీకరించుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. పాకెట్లో పెట్టు,
వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. వాచిస్ పెట్టండి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ వాచ్యని అంగీకరించుము. దండలు తీసుకొస్తారని వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘమిదులను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామమున వీరిరువురు భార్యాభర్తలను ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదు. మోకరించండి. పాస్టర్ గారండి, ఏం పేరండి? మన ఆది తల్లిదండ్రులు కలుగు చేసిన వివాహమునందు వారైక్యతను పవిత్రపరిచిన ప్రవీణ దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీర ఆత్మవిషయములు సంతోషపరచుచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించుట అనుగ్రహించును గాక. ఆమేన్. మీరు ఇటువైపు తిరిగి మోకరించండి.
తీసుకున్నామా పుచ్చుకొని తాగుతాము పుచ్చుకొని తీసుకున్నామా మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్యుడిగా సంరక్షించును గాక ఆమేన్ లేచిన బడను పడుకుంది సుజిత్ మీ ఇద్దరు కానుకేయాలి మీ ఇద్దరు కానుకేయాలి ఉంటే లేకపోతే లేదు మోహనుతుడా ప్రేమ తండ్రి మీ పాదములకు వందనాలు బిడ్డలిచ్చిన కానుక ద్వారా బిడ్డలకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మీరు కృమరించమని యేసయ్య నామం పెట్టడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ కిందకి దిగండి ఈ యొక్క సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం అవుతుందని మొట్టమొదటిగా సుజిత్ పెండు కుమారుడు పెండు కుమార్తె సంతకాలు చేసిన తరువాత పెండు కుమారుడు తరపు నుంచి ఒక పెద్దలు పెండు కుమార్తె తరపు నుంచి ఒక పెద్దలు సంతకాలు చేయాలి ఈ సమయంలో మరి ప్రత్యేకమైన పాట మరి ప్రవీణ్ గారు పాడుతూ ఉంటారని దయచేసి గమనించండి రండి బాబు దినమ్మా దగ్గరగా నిలబడండి వివాహ శుభకార్యం అన్నింత మేలైనది పరిశుద్ధ దాంపత్యం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింత మేలైనది పరిశుద్ధ దాంపత్యం ఇది యెహోవా చేసిన కార్యం దేవాడు దేవుని సంకల్పం ఇది యెహోవా చేసిన కార్యం దేవాడు దేవుని సంకల్పం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింత మేలైనది పరిశుద్ధ దాంపత్యం ఎలా నిలబడి నువ్వు అలా నిలబడి అమ్మా నీ ఏజ్ ఎంత అమ్మా బ్రహ్మచారులను సంసారులుగా చేసిరి పవిత్ర బంధం రెండు కుటుంబాలను రక్త బంధము కలిపే బాంధవ్య బంధం చారులను సంసారులుగా చేసే పవిత్ర బంధం రెండు కుటుంబాలను రక్త బంధము కలిపే బాంధవ్య బంధం అపరిచితులను ఆత్మీయులుగా చేసే అనురాగ బంధం అపరిచితులను ఆత్మీయులుగా చేసే అనురాగ బంధం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింట మేలైనది పరిశుద్ధ దాంపత్యం చూడమ్మా
తరఫున సంతకం చేయడం కావాలండి. అమ్మాయి తరఫున తల్లిదండ్రులుగా మీకు ఆధిక్యత ఇచ్చని సంతాన బంధం, సంఘములో మీకు పెద్దరికం ఇచ్చని సాంఘిక సంబంధం. తల్లిదండ్రులుగా మీకు ఆధిక్యత ఇచ్చని సంతాన బంధం, సంఘములో మీకు పెద్దరికం ఇచ్చని సాంఘిక సంబంధం. బాధ్యతలను తలను బాంధవ్య బంధం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింట మేలైనది పరిశుద్ధ దాంపత్యం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింట మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యము, దేవాది దేవుని సంకల్పం. 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 మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వబడతా ఉంది, ముందుకొచ్చింది బన్ను. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వబడతా ఉంది. ఇందులో మీరు ఎలా నిలబడ్డారు అలాగే నిలబడండి బాబు. కాస్త వీడియో వైపు చూడు, నా వైపే కాకుండా. తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అడ్డాలపాలెం కాపురస్తులు దేవా సునీల్ గారి యొక్క కుమారుడు దేవా సుజిత్, వయసు 29 సంవత్సరాలు. అదే రీతిగా తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం కాపురస్తులు కాటూరు పాలరాజు గారి యొక్క కుమార్తె షైనీబిత్, వయసు 28 సంవత్సరాలు. వీరు బీలు తండ్రి అనే దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘ సమక్షంలో ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడిరి. వివాహము జరిగిన స్థలము క్రైస్ట్ లోదరన్ చర్చ్ అడ్డాలపాలెము. వివాహం జరిగిన తేదీ అనగా ఈరోజు 16/2/22. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదు. రండి ప్రసాదరావు ప్యారిస్ పాస్టర్ అండ్ మ్యారేజ్ రిజిస్టర్ అలా పట్టుకోండి. బాబు తీసేయండి, మళ్ళీ పాస్టర్ గారు అంటూ ఉంటారు. అయిపోయిందండి, కూర్చోండి. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. చివరి ప్రార్థన విల్సన్ గారు వచ్చి చేస్తారండి. చివరి ప్రార్థన విల్సన్ గారు వచ్చి చేస్తారని ప్రవీణ్ గారు ఒకసారి మైక్ ఇస్తారా? ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుభదినమున జతపరచబడిన ఈ ఇద్దరు యవనస్తు యవన బిడ్డలను నీ దీవెన ఆశీర్వాదములతో నింపి ఆయుష్కాలం ఆరోగ్యం ప్రసాదించి పరలోక ఫలములు భూఫలములు అనుగ్రహించి
ఈ భూమి మీద వారిని నీ సేవ కొరకు నీ ప్రజల కొరకు వాడబట్టడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ వివాహాన్ని ఘనంగా మర్యాదగా ఎంతో ఆశీర్వాదంగా జరగటానికి మంచి వాతావరణంలో నీ కృప చూపినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. రాబో కాలంలో ఈ ఇద్దరు బిడ్డలు కూడా నీ మహిమార్థమై నీ ఘనత తెచ్చేవారిగా కీర్తి తెచ్చేవారిగా వాడుకోమని తోడుగా ఉండి కాపాడు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీదను నెరవేరును గాక. మనుదినహారము నేడు మాకు దయచేయండి. మైలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన చేయి తేక దృష్టి తప్పించము. రాజ్యము శక్తి మహిమాంతులు నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుని దీవిన మనందరికీ, మరి ముఖ్యంగా వైవాహ జీవితంలో అడుగుపెట్టిన సుజిత్ శైనిలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. దయచి గమనించండి, మొట్టమొదటిగా సేవకులు, రెండోదిగా ఇరుపక్షాల తల్లిదండ్రులు అక్షింతలు వేస్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గర ఇద్దరండి. మొదట మేము, తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అక్షింతలు వేయవలసిందిగా తెలియజేస్తున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ కిందన స్టేజ్ ఉందండి, అక్కడ అక్షింతలు వేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గమనించవలసిందిగా మనం అండి. సోఫా తిప్పేస్తారా బాబు? ఇవేనా ఉన్నాయా? అంటే జనాలందరూ వస్తున్నారు కదా. రండి సార్, యాక్షన్ తెలుదు వస్తున్నారండి. కూర్చోండి బాబు. శని కానీ బాగా తెలుసు అన్నమాట. అయితే కూర్చోమ్మా, జస్ట్ నువ్వు ఇటు వస్తావైతే నువ్వు ఇటు వచ్చే, నువ్వు ఇటు వచ్చే. ఫాస్ట్ గారండి, జస్ట్ అడ్ సుజిత్ అడ్డాన్ని చూడు బాబు. రెండు పాస్ చేయాలండి, పాస్ చేయాలండి. మీరు షూ వేసుకొచ్చారండి, ఇప్పుడు అందరూ నేను తిట్టా కూర్చున్నానండి, షూస్ వేసుకోకూడదండి. ఎందుకంటే తీసుకున్నాను. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అక్షంతలు అయ్యండి. మిగిలిన వాళ్ళందరూ కూడా కిందన స్టేజ్ ఉందండి, దయించి గమనించండి. సునీల్ గారు, పాలరాజు గారు,
మనకి సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంది? ఉంచండి, మన తలుపుని పెద్దలు పెట్టాలి, సైన్ చేయాలి. వాళ్ళు వస్తానన్నారు, జాన్ గారు వస్తానన్నారు. అదే జాన్ గారు వస్తారండి, మేలబద్దులు జాన్ గారు. దాన్ని మీరు సైన్ చేయాలి, సిగ్నేచర్ చేయాలి. మీరు అందరూ ఒకరే రండి, నిలబండి, మీ పని ఏం లేదండి. అక్షంతరం వినేస్తారు కాబట్టి అదేండి, రండి చెప్పండి, పాస్ చూస్తాను చెప్పండి. Thank you.
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ప్రభు స్థిరపరచిన కార్యము
ఓకే అమ్మా.
లైట్ ఇప్పేలా లైట్ తీసి హెల్మెట్ ఆన్ పడలా ఇలా చూడాలి అందరూ రే తల్లి ఇలా చూడాలి చూడండి అలా ఉండండి అలా ఉండండి సార్ కొంచెం దగ్గర ఎలా ఉంటుంది కొంచెం దగ్గరకు ఉన్నామా
మీరు అక్కడ ఆడిట్ చూస్తే రాకూడదు. ఓకే బంధువులకు శుభాభిలాషలతో నూతన వధువులకు శుభం తెలియజేస్తున్నట్టుగా నూతన దంపతులకు శుభములు తెలియజేయాలి. వారి దేవుడికి అనుభవించి వారికి శుభం తెలియజేసిన ఆహ్వానం తెలియజేస్తూ కింద చైర్లో కింద చైర్లో ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు రావద్దు కదా, కష్ట దుప్పుకున్నాడా ఇక్కడ ఉందా చైర్లో ఉందా అక్కడ. Thank you.
Thank you.
దేవారావయ్యా నీది వెనలీవయ్యా దేవారావయ్యా నీది వెనలీవయ్యా ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవరవయ్యా నీ దీవెనలీవయ్యా దేవరవయ్యా నీ దీవెనలీవయ్యా దేవరవయ్యా నీ దీవెనలీవయ్యా దేవరవయ్యా నీ దీవెనలీవయ్యా అందరూ కూడా అమ్మ పక్కకుండండి. కేక్ కట్ చేయబడుతుంది. ఒక్క నిమిషం అమ్మ, అందరు బయటకు వెళ్తే కేక్ కట్ చేయబడుతుంది. పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అండి. సునీల్ గారు, పాలరాజు గారు కుటుంబాలు దయించి ముందుకు రావాలి. సునీల్ గారు వారి యొక్క భార్యను, అదే రీతిగా పాలరాజు గారు వారి యొక్క భార్య కూడా వచ్చినట్టు. పాలరాజు గారు ఉన్నారండి. పెండు కుమార్తె ఇంటికాడ, ఇది పెండు కుమారుడు కదా కేకు.
సునీల్ గారు మరి రావాలి. పాస్టర్ డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారండి కేక్ నిమిత్తం. పాస్టర్ డేవిడ్ గారు ప్రార్థన చేస్తారని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈరోజు షైని, సుజిత్ వీరి వివాహ జీవితంలో మీరు ఉండండి. ఈరోజు కేక్ను కటింగ్ చేస్తుంటుండగా నీ దయగల అస్తమించండి. ఎంత మధురమైన కేకుగా ఉంటుందో అలాంటి ప్రేమతో వారు నింపబడుటకు కృప చూపించండి. ఇరువైపులా తల్లిదండ్రులను మీరు ప్రత్యేకంగా దీవించండి. అలాగే దైవజనులను కూడా మీరు బలపరిచి కార్యక్రమం నడిపిస్తుంటుండగా మీరు తోడై ఉండండి. యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Thank you.
అక్క రమేష్ గారు ఎక్కడున్నా సరే వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తాను. నక్క రమేష్ గారు మనిషైన
పాడేదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా సుజిత్తు వరుడుగా
విచ్చేసిన శుభవేళ సైని వధువుగా కనిపించిన జతగా సుజిత్తు వరుడుగా విచ్చేసిన శుభవేళ సైని వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్తిల్ల చేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్తిల్ల చేయుము దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ సాక్షులుగా నడిపించు ఇలలో నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్తిల్ల చేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్తిల్ల చేయుము దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా దేవరవయ్యా నీ దీవెనలివయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవరవయ్యా నీ దీవెనలివయ్యా 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 హలో, దయచేసి గమనించండి, ఇక్కడ మా చర్చ్ మెంబర్ యొక్క గోల్డ్ రింగ్ పడిపోయింది, పెద్దదే. ఎవరికైనా దొరికితే పాస్గా మా ఇంటికి తెచ్చి ఇచ్చేయండి. గోల్డ్ రింగ్ పడిపోయిందండి ఇక్కడ చర్చ్ మెంబర్స్ది. ఎవరికైనా దొరికితే మరి మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవస్తుందిగా మీకు నేను తెలియజేస్తా ఉన్నానండి. చాలా పెద్ద రింగ్ అంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి గమనించి మీకు ఎవరికి దొరికినా ఆ యొక్క బంగారం ఉంగరం తీసుకొచ్చేవలసిందిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.
ముద్దబంతి పూసని కోయిలమ్మ కోసని ముద్దబంతి పూసని కోయిలమ్మ కోసని ఆనందం వెళ్ళి విరిసని నిబంధం నిచ్చం నిలిచిని నిబంధం నిచ్చం నిలిచిని ముద్దబంతి పూసని కోయిలమ్మ కోసని ముద్దబంతి పూసని కోయిలమ్మ కోసని ఆనందం వెళ్ళి విరిసని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రేమత ఆహ్వానం తెలియజేస్తున్నాను. మైలవత్తుల రాజేంద్ర గారు
దేవునికి స్తోత్రం. మనుషులకిది
అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుష్యులకి ఇది అసాధ్యము ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరువురి హృదయాలలో కలగాలి భావము అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుష్యులకి ఇది అసాధ్యము
ప్రతి క్షణము నీ సముఖములో ప్రతిదినము నీ అడుగులలో ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతుము మా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతుము స్తుతించి ఆరాధిస్తుము సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము సర్వోన్నతుడా స్తుతించి ఆరాధిస్తుము సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా దయచేసి గమనించండి, దుబాయ్ నుండి క్రిస్టోఫర్ గారు, దుబాయ్ నుండి క్రిస్ట చవాకుల క్రిస్టోఫర్ గారు వచ్చి పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని ఆశీర్వదించవలసింది. దుబాయ్ నుండి విశేష తెలియజేశారంటండి. చవాకుల క్రిస్టోఫర్ గారు దుబాయ్ నుండి పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునికి విశేష తెలియచేశారంట. సుజిత్ వెడ్స్ షైనీ మ్యారేజ్కి విష్ చేసినటువంటి బంధువులకు స్నేహితులకు శ్రేయభిలాషులకు ఆర్కెస్ట్రా తరఫున వందనాలు తెలియజేస్తాం. అమ్మా ఎవరంటరా, శేఖర్ గారికి ఫోన్ ఇచ్చారు, లైటింగ్ శేఖర్కి ఫోన్ ఇచ్చారు. ఇక్కడ గొడవ అవుతుంది, ఆ ఫోన్ అందని అంటున్నారు. ఆ అబ్బాయి అక్కడ, ఆ అబ్బాయి కాదు పెద్ద ఆయన, ఆయన ఒకసారి రమ్మానండి. ఎక్కడ ఉన్నా సరే నాకంత ధైర్యం ఉంది, ధైర్యంగా చెప్తున్నాను. దయించి నాకు ఫోన్ ఇచ్చి భోంచేసి ఇక్కడ ఫోన్ ఇచ్చిన అతను ఎక్కడ ఉన్నాడో తొందరగా రావాలి. అది
ప్రైస్లో Oh,
చివరిగా ఈ పాటతో మా యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నా. వివాహానికి విచ్చేసినటువంటి బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆర్కెస్ట్రా తరపున మీకు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నూతన వధువరులకు ఆర్కెస్ట్రా తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. చివరిగా ఈ పాటతో మా యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతుము. నిత్యరాజ్యం అవినీతి ఏ ఉండని రాజ్యము ఆ
తలిదప్పి కలులేని నిత్యరాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధలేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధలేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సుతులున్న రాజ్యం, చేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం, ప్రేమ శాంతి సమాధానం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం, ప్రేమ శాంతి సమాధానం ఉన్న నిత్య రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అంగారలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్యచంద్రులు అంగారలేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. Sing.
ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా